ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్యాస్ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్. ఇవాళ పచ్చి పపాయాతో హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బటన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే పోస్ట్లనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు వీడియో చూద్దాము. ముందుగా పపాయాని తీసుకొని అంతా పైన స్కిన్ అంతా తీసేసుకొని ఇలా ముక్కలుగా చేసుకొని లోపల ఉండే ఈ వైట్ లేయర్ని కూడా తీసేసుకోవాలి, రిమూవ్ చేసుకోవాలి, ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా అంతా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కొబ్బరి తురిమీద ఉంటుంది కదా, దాంతో ఇలాగ అంతా తురుముకోవాలి. కొబ్బరి తురుముకున్నట్టు పప్పాయ అంతా, పచ్చి పప్పాయ అంతా ఇలాగ అంత తురుము పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 టీ స్పూన్ల నెయ్యి తీసుకొని, నెయ్యి వేడిన తర్వాత అందులో జీడిపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకొని కాస్త వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి. బాగా వేయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి పక్కకు తీసుకుందాము. ఇప్పుడు మనము తురుము పెట్టుకున్నాము కదా పప్పాయ, అది కూడా అంత వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలాగా మాడిపోకుండా అంతా బాగా వేయించుకోవాలి, ఇదంతా బాగా దగ్గర పడేంత వరకు. ఇదంతా బాగా ఉడకాలి. ఇప్పుడు ఇదంతా బాగా ఉడికిపోయింది కదా, నేను ఇది ఉడికేలోపు పక్కన మనం నిన్న టూటీ ఫ్రూటీ చేసుకున్నాం కదా, అందులో మిగిలిపోయిన ఇది పంచదార పాకంతో చేస్తున్నాను. అది ఆల్రెడీ వేడి చేసుకున్నాను. ఇది వేయించుకునేలోపు, అది వేడైన దాంట్లో మనము వేయించుకున్న పపాయ తురుము కూడా వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మూత పెట్టేసి 1-5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒకసారి అంత మరీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇదంతా బాగా దగ్గర పడాలి. ఈ సిరప్ అంతా పప్పాయలో అంత బాగా కలిసిపోవాలి. చూసారా, ఆల్మోస్ట్ ఇప్పుడు దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా దగ్గర పడేలాగా, చూసారా, ఇలాగా ఆ నీరంతా ఇంకిపోయేలాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మనకి హల్వా రెడీ అయిపోయిందండి. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.